ప్రపంచ వారసత్వ దినోత్సవ సందర్భంగా రామప్పలో ఏర్పాట్లను రాష్ట్ర గిరిజన స్త్రీ సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శిస్తూ మంత్రి సందడి చేశారు. స్టాల్స్ ప్రత్యేకతలను మంత్రికి వివరించిన నిర్వాహకులు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, బైక్ ఎక్కిన మంత్రి అనంతరం డ్రమ్స్ వాయిద్యకారుడు శివమణి మంత్రికి కొన్ని వాయిద్య ప్రత్యేకతలను వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, ములుగు గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య, జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఇతర అభిమానులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. एक बार आ जाओ. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెరిటేజ్ డే నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వరల్డ్ హెరిటేజ్గా రామప్ప గుర్తింపు పొందడం, మొదటి ఉత్సవాల్ని మనం ఇక్కడ నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఉత్సవాల్ని విజయవంతంగా నిర్వహించడానికి గడిచిన 20 రోజులుగా కృషి చేసిన గౌరవనీయులు కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, వారి ఎంటైర్ టీంకి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మనం ఈ ఉత్సవాలు నిర్వహించుకునే క్రమంలో ఒక పోస్టర్ని గౌరవ మంత్రి వర్యులు దయాకర్ రావు గారు, నేను, అక్కడ శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే టూరిజం అధికారులు, లోకల్ అడిషనల్ కలెక్టర్ గారు, మేము అందరం కలిసి, చైర్మన్ గారు అందరం కలిసి ఆ రోజే లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఈ ప్రోగ్రాం విజయవంతంగా చేయడానికి చాలామంది స్పాన్సర్స్ ముందుకొచ్చారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అయితే 1,000,000 రూపాయలు ఇక్కడ గెస్ట్ హౌస్ కోసం కూడా సహకరిస్తూ ఉన్నారు. వాసవి గ్రూప్స్ వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు. యశోద హాస్పిటల్స్, క్రెడాయి, చాలామంది, అజారా హాస్పిటల్స్, అందరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మన జిల్లా వ్యాప్తంగా గౌరవ అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తున్నారు. అలాగే టూరిజం మినిస్టర్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా వస్తున్నారు. ప్రోగ్రాం 5:30 మొదలవుతుంది. బ్రహ్మాండమైన ప్రోగ్రాంలు, ఎక్కువ మంది అలరించడానికి కావలసిన ఆర్టిస్ట్ ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. కలెక్టర్ గారు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొనబోతున్నారు. 16,000 మంది కూర్చొని వీక్షించేటువంటి ఏర్పాట్లు ఇక్కడ చేసుకున్నాం. 6 స్క్రీన్లు పెట్టుకున్నాం. అలాగే ప్రత్యక్షంగా చూసుకోవడానికి ఎదురుగా దాదాపు 7,000 చైర్స్ వచ్చాయి. ప్రఖ్యాత కళాకారులు శివమణి గారు డ్రమ్స్, తమన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు, అలాగే కార్తీక్ గారు వయోలిన్, అలాగే చాలామంది ఈ మధ్యనే ఫేమస్ అయిన సినిమా బలగం మూవీ టీం కూడా వస్తున్నారు. దాంతోపాటు అనేక మంది కళాకారులు వస్తున్నారు. వారందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. మనము వజ్రోత్సవాల్లో ఆ ముగింపులో కూడా శివమణి గారు వచ్చారు. వారి కార్యక్రమం ఒకటే విజయవంతమైంది. మిగతా అంతా వర్షం మనం అనుకూలించలేదు. కానీ వారు, వారి ఇంత సీనియర్ ఆర్టిస్ట్ అయినా వారికి వారు చేసే పని పట్ల ఎంత నిబద్ధత ఉంది అనే దానికి